ఈ తిరుమల కొండని. ఈ కొండ చాలా పెద్దది. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఆహా, ఈ తిరుమల కొండ పరమ పవిత్రమైనటువంటిది. అందుకే అన్నమాచార్యులు వారు పదే పదే చెప్పారు. ఏమని చెప్పారు? గట్యదురా వైకుంఠం కాన చైన కొండ ఎటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాశులే అయినది కొండ. ఇలా ఆ తిరుమల కొండ ప్రాశస్త్యాన్ని ఎందరో ముళ్ళు కీర్తించారు. మన కాలం వాడు అన్నమాచార్యులు వారు ఎంతో తీయగా మధురమైనటువంటి తెలుగులో కీర్తించి ఆ యొక్క కొండ ప్రాశస్త్యాన్ని తిరుమల దేవుని విభవాన్ని మనకు చెప్పారు. సో ఇప్పుడు స్వామి ఈ కొండని మరొకసారి వీడియో తీయమని నాకు సలహా ఇచ్చిన మా డ్రైవర్ ఫైజుద్దీన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ మోర్. చూస్తున్నారు కదా ఆయన అద్దంలో, థ్యాంక్ యూ. ఈ కొండను కా ఈ కొండని సేవించుకుందాం, ఈ కొండను సేవ్ చేసుకుందాం. ఎటువంటి అపరాధాలు చేయకుండా, ఎటువంటి పాపిష్టి పనులు చేయకుండా. ఇందాక ఆయన అన్నాడు కూడా, స్వామి అందరూ వచ్చి వెంకటేశ్వర దగ్గర పాపాలు వదిలేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు అని. మరి ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా ఆయనకి ఎంత చక్కని అవగాహన ఉంది. మరి మనం హిందువులు అని చెప్పుకుంటూ కొండ మీద కూడా పనికిమాలి పనులు చేస్తూ, చెయ్యకూడని పనులు చేస్తూ, మళ్ళీ టీటీడీలో పనిచేస్తూ కూడా వెంకటేశ్వరస్వామి దగ్గర విశ్వాసం లేకుండా ఆ జీతం తీసుకుంటూ వెదవ జీవితం అలా గడపకండి. జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. వెంకటేశ్వర కృప అందరి మీద ఉండాలని, ఆయన మెచ్చుకునే విధంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. గోవిందా గోవిందా.